Guys, welcome back to my YouTube channel Vibe with Pavani. Andru ela unnaru? Hope you guys are doing great. So nannu follow ayina followers chaala mandiki telusu nenu recent ga Assam trip ki vellanani. So ee Assam trip series ne ee roju mi andarto ee video lo share chesukobothunnanu. Kani trip anta okate video lo meeku chupinchadam kudaradu kabatti 2 or 3 parts kinda share cheyabothunnanu. Endukante idi 5 days trip anamata. Andulo rendu rojulu maaku journey cheyadaniki saripoyindi. Migitha 3 days akada places explore chesamu. Aithe mem Assam etla illamu, akka nunchi Kolkata ela illamu. Okavela meelo evaraina vellalanukuni akkada unna places టెంపుల్స్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఎలాంటి ప్లేసెస్ మీరు విజిట్ చేయొచ్చు, ఆ ప్లేసెస్ అన్ని ఎలా విజిట్ చేయాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతో పాటు నా ట్రిప్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో గైస్. సో మాకు డే 1 ఆఫ్ ట్రిప్ లో ఈవినింగ్ 4:15 కి ఫ్లైట్ ఉంది ఫ్రమ్ విజయవాడ టు బెంగళూరు. సో ప్రెసెంట్ అయితే మేము విజయవాడ ఎయిర్పోర్ట్ కి రీచ్ అయిపోయాము. దిస్ ఈస్ మై ఫస్ట్ ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్. అలాగే ఎయిర్పోర్ట్ విజిట్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం నాకు, మా అందరికీ కూడా ఫస్ట్ టైం. ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే ఫ్లైట్ బుక్ చేసుకునే వాళ్ళని తప్ప మిగతా ఎవరిని కూడా ఎయిర్పోర్ట్ లోకి అలౌ చేయరు. సో మీరు ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఫ్లైట్ బుక్ చేసుకుని ఉండాలి. విజయవాడ ఎయిర్పోర్ట్ కూడా చాలా చాలా బాగుంది. అలానే ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అలాగే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోయే వాళ్ళకి నేను చెప్పేవి బాగా యూజ్ అవుతాయి. ఫస్ట్ థింగ్ మన లగేజ్. పర్ హెడ్ ఓన్లీ 1 లగేజ్ బ్యాగ్ అలౌ చేస్తారు. మోర్ దెన్ 1 లగేజ్ క్యారీ చేయాలనుకుంటే కనుక దానికి మనం ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. నేను మావి ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదు. నాకైతే చాలా విపరీతమైన ఆకలి వేస్తుంది. ఏదో ఒకటి తిందామని ఎయిర్పోర్ట్ లో ఉన్న రెస్టారెంట్ కి వెళ్తే ఆ రేట్స్ చూసి ఆకలి కూడా జాలిపడి ఆగిపోయింది. ఇంకా ఫైనల్ గా ఈ స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఈ కప్పు 100 రూపీస్ తీసుకున్నాడు. ఇడ్లీ అయితే 250 రూపీస్ అంట, దోశ 250 రూపీస్ అంట, పాప్కార్న్ 150 రూపీస్ అంట. చాలా ఘోరంగా ఉన్నాయి అసలు రేట్స్ అయితే. సో ఫస్ట్ థింగ్ అయితే లగేజ్. సెకండ్ విషయానికి వస్తే మనం ఎయిర్పోర్ట్ లోకి రావాలంటే బయటనే మనల్ని చెక్ చేస్తారు. మనం బుక్ చేసుకున్న టికెట్స్ వాళ్ళు వెరిఫై చేసుకుని మన ఐడెంటిటీ వెరిఫై చేస్తారు. ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం మనం ఏమైనా తీసుకెళ్లొచ్చు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లాంటివి. జిరాక్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఆర్ ఒరిజినల్ పాన్ కార్డ్ చూపించాలి. ఎయిర్పోర్ట్ లోకి వచ్చిన తర్వాత మన లగేజ్ చెక్కింగ్ జరుగుతుంది. మనం క్యారీ చేసే లగేజ్ లో చార్జర్ గానీ బ్యాటరీస్ లాంటివి గానీ ఉండకూడదు. అవన్నీ వాళ్ళకి వేరేలాగా సిస్టమ్ లో కనిపిస్తాయి. సో చార్జర్స్, పవర్ బ్యాంక్స్ లాంటివి మనం హ్యాండ్ బ్యాగ్ లో క్యారీ చేయవచ్చు. డొమెస్టిక్ ఎయిర్లైన్స్ కాబట్టి మనకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ అయితే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. లేడీస్ అయితే మనం క్యారీ చేసుకునే ఒక లగేజ్ తో పాటు హ్యాండ్ బ్యాగ్ బ్యాక్ ప్యాక్ కూడా తీసుకెళ్లొచ్చు. సో మన ఫ్లైట్ టైం కి హాఫ్ అన్ అవర్ కి ముందు ఇలా బస్ లో మనల్ని ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్తారు. ఇదంతా విజయవాడ ఎయిర్పోర్ట్. సో ఇంతకు ముందు నేను రెండు వర్డ్స్ చూస్ చేశాను, డొమెస్టిక్ ఎయిర్లైన్స్, ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ అని. డొమెస్టిక్ ఎయిర్లైన్స్ అంటే ఇండియాలోనే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి ట్రావెల్ చేయడం. లైక్ విజయవాడ నుంచి హైదరాబాద్ అవ్వచ్చు, విజయవాడ నుంచి అస్సాం అవ్వచ్చు, బెంగళూరు అవ్వచ్చు, ఓన్లీ విత్ ఇన్ ఇండియా అనమాట. దీన్ని డొమెస్టిక్ ట్రాన్స్పోర్టేషన్ అంటారు. ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ అంటే మన కంట్రీ నుంచి వేరే కంట్రీకి వెళ్ళడం. లైక్ ఇండియా నుంచి ఆస్ట్రేలియా అవ్వచ్చు, ఇండియా నుంచి యుఎస్ అవ్వచ్చు, అలా అనమాట. మేమైతే ఇండిగో ఎయిర్లైన్స్ బుక్ చేసుకున్నాము. ఇదైతే చిన్న ఫ్లైట్, కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట. అంటే మనం ఇక్కడ నుంచి బెంగళూరులో దిగి బెంగళూరులో మళ్ళీ ఇండిగో ఫ్లైట్ లోనే మనం అస్సాం వెళ్ళిపోతున్నాము. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, విజయవాడ నుంచి బెంగళూరు వెనక్కి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి అస్సాము చాలా లాంగ్ అయిపోతుంది కదా, అలా ఎందుకు బుక్ చేసుకున్నారని మీరు అనుకోవచ్చు. హైదరాబాద్ నుంచి అస్సాం వరకు డైరెక్ట్ గా ఫ్లైట్ ఉంది, కానీ టికెట్ వచ్చేసి దాదాపు 20,000 అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి అస్సాం ట్రావెల్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉండటంతో టికెట్ రేట్స్ అనేవి హై చేస్తారు, టికెట్ రేట్స్ అనేవి పెంచడం జరిగింది. సో అందుకనే మేము విజయవాడ నుంచి బెంగళూరు, బెంగళూరు టు అస్సాం బుక్ చేసుకోవడం అనేది జరిగింది. అండ్ దీనికోసం మాకు విజయవాడ టు అస్సాం ట్రావెల్ చేయడానికి 8,870 రూపాయలు ఖర్చు అయింది, ట్యాక్స్ అండ్ కన్వీనియన్స్ ఫీతో కలిపి. జర్నీ లేట్ అయినప్పటికీ కొంచెం మనీ సేవ్ అవుతుంది మనకి. ఇక్కడ మన ఫ్లైట్ ఇప్పుడు టేక్ ఆఫ్ అవబోతుంది. ఇప్పటి వరకు మీరు అబ్జర్వ్ చేస్తుంటే స్లోగా వెళ్ళింది మన ఫ్లైట్. టేక్ ఆఫ్ అయ్యే ప్లేస్ దగ్గరికి వెళ్ళడానికి స్లోగా వెళ్ళింది అనమాట. గాల్లోకి ఎగరబోయే ముందు ఇలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. ఇలా ఫాస్ట్ గా వెళ్తూ ఒకేసారి గాల్లోకి లేచిపోతుంది అనమాట. ఈ టేక్ ఆఫ్ అనేది చాలా స్పెషల్ పార్ట్ ఈ ఫ్లైట్ జర్నీలో. అప్పటి వరకు రన్వే కి దగ్గరగా ఉన్న మనం ఒకేసారి రన్వే కనిపించదు, బిల్డింగ్స్ అన్ని చిన్న చిన్నవి అయిపోతాయి, చిన్న చిన్న చెట్లు కనిపిస్తాయి. చాలా బాగుంటది ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్. కానీ విండో పక్కన సీట్ దొరికితేనే ఆ జర్నీని మనం ఆస్వాదించగలుగుతాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇంత ఎత్తులో ఎగురుతున్న ఫ్లైట్ సౌండ్ కూడా కింద ఉన్న మనకి వినిపిస్తుంది. ఇది లోపల ఉన్న వాళ్ళకి ఇంకెలా ఉంటుందో చెప్పుకోండి. నాకైతే ఇయర్స్ బ్లాంక్ అయిపోయాయి అసలు. మధ్య మధ్యలో ఇయర్స్ కి ఏం వినిపించదు, అసలు బ్లాక్ అయిపోతాయి. గుయ్యమంటూ సౌండ్ వస్తుంది. మంచిగా ఏసీ ఉంటది లోపల. మనకిలాగా ఎగ్జైట్ అయ్యే వాళ్ళు తప్ప మిగతా ఎవరు సోయిలో ఉండరు ఏరోప్లేన్ లో. అందరూ ఉసుకేసుకుని పడుకుంటారు. సో ముందు మనకి కింద నేలంతా కనిపించింది కదా, చెట్లు బిల్డింగ్స్ అవన్నీ. ఇప్పుడు మబ్బులు పైకి వెళ్ళబోతున్నాం అనమాట. ఇంకా వెళ్ళలేదు. వెళ్తున్నప్పుడు మనకి వ్యూ వచ్చేసి ఇలా ఉంటది అనమాట, ఏదో మంచులాగా. సో కొంచెం సేపు వరకు ఇలానే మంచులో వెళ్తున్నట్టుగానే అనిపిస్తుంది మనకి. ఫ్యూ
ఫ్యూ మినిట్స్ తర్వాత ఇంకా అది పైకి వెళ్ళిపోతుంది. మనకి అన్ని క్లియర్ గా కనిపిస్తాయి, మబ్బులు గిబ్బులు అన్ని కూడా దూది పింజల్లాగా భలే కనిపిస్తాయి, చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ అసలు అది మనకి ఆకాశంలానే అనిపించదు. భూమి మీద మంచు కొండలు ఉంటే ఎలా ఉంటాయో అలానే కనిపిస్తుంది, అసలు ఆకాశంలా అనిపించదు. నాకు మాత్రం వీటిని ఇలా విండోలోంచి చూడబుద్ది కాలేదు, చేతితో పట్టుకోవాలని అనిపించింది. అది పాసిబుల్ కాదనుకోండి, పాసిబుల్ కానివి మనకు చేయాలనిపిస్తుంది అదేంటో కానీ. అండ్ మనం టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు కాంప్లిమెంటరీ ఫుడ్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఆ టికెట్స్ అయితే కొంచెం లేట్ గానే బుక్ చేసుకున్నాము, మావి వాళ్ళవి ముందు బుకింగ్ అయిపోయాయి. టమాటా సో విజయవాడ టు బెంగళూరు వెళ్లే మధ్యలో నాకు మాత్రమే నాన్ వెజ్ కాంప్లిమెంటరీ ఫుడ్ వచ్చింది, ఇంకా అందరం షేర్ చేసేసుకున్నాము ఫుడ్. అసలే మన చాకల మీద ఉన్నాను కాబట్టి నేను వీడియో కూడా తీయడం కుదరలేదు. తినేసిన తర్వాత గుర్తొచ్చింది అయ్యో వీడియో షూట్ చేయలేదే అని. మోర్ ఓవర్ ఈ వ్యూ చూస్తూ ఫుడ్ ఎంజాయ్ చేయడం అనేది బెస్ట్ పార్ట్. వీడియో తీయడం కుదరలేదు కాబట్టి ఫుడ్ ప్యాకింగ్ ఎట్లా ఉందో మాకు ఎలా ఇచ్చారో ఒక ఫోటో వీడియో తీసాను అనమాట మీకోసం లాస్ట్ లో. మన ఊళ్ళో ఏమో వేడివేడి చికెన్ సలాడ్, విండో నుంచి బ్యూటిఫుల్ క్లౌడ్ వ్యూ. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ గైస్. ప్రతి ఒక్కరు అట్లీస్ట్ వన్స్ లైఫ్ టైం ఏరోప్లేన్ లో ట్రావెలింగ్ అనేది ఎక్స్పీరియన్స్ చేయాలి ఖచ్చితంగా. ఇంకా ఫుడ్ సప్లై చేసిన కొన్ని మినిట్స్ తర్వాత ఎయిర్ హోస్టెస్ డ్రింక్స్ బెవరేజెస్ అండ్ వాటర్ తీసుకుని వస్తారు. వాటర్ తప్ప మిగతా రెండు కొనుక్కునే తాగాలి, మాకు కాంప్లిమెంటరీ కాబట్టి డ్రింక్ ఫ్రీగానే సప్లై చేశారు. వేరే ప్యాసింజర్స్ ఎవరైనా సరే కొనుక్కునే తాగాలన్నమాట. ఆ గ్లాస్ వచ్చేసరికి 150 చెప్పే రకంగా 150 పెట్టి కొనుక్కున్నామే అనుకోండి, కనీసం ఆ గ్లాస్ నిండా కూడా పోయట్లేదు. అల్లు ఇట్లు కూడా టర్నింగ్లు తిరుగుతున్నాయి, ఆ రెక్క పైకి కిందకి ఊగేసరికి దర్శనం తెచ్చాను ఎక్కడ పడిపోతుందో కింద అని. ఇంకా మనం బెంగళూరు అయితే రీచ్ అయిపోయాము, ల్యాండింగ్ చేస్తున్నాం. విజయవాడ నుంచి బెంగళూరు రీచ్ అవడానికి 1 hour 40 minutes పట్టింది ఎగ్జాక్ట్ గా. అండ్ ల్యాండింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా చాలా బాగుంటుంది, మనకి తెలియకుండానే అలా గాల్లోంచి వితిన్ సెకండ్స్ లో రన్వే మీదకి వచ్చేస్తాము. ఇంకేముంది, రన్వే మీదకి రాగానే అందరూ చేసే ఫస్ట్ పని ఏరోప్లేన్ మోడ్ లో పెట్టిన మొబైల్స్ కాస్త టర్న్ ఆఫ్ చేయడమే. విన్నారు కదా లోపల నుంచి మనకి సౌండ్ అలా వస్తుంది అనమాట. ఇక్కడ బెంగళూరులో లెక్క పెట్టలేనని ఏరోప్లేన్స్ ఉన్నాయండి బాబు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా. అండ్ మళ్ళీ మనల్ని ఎయిర్పోర్ట్ దగ్గరికి తీసుకెళ్ళడానికి ఒక బస్ వస్తుంది. అండ్ ఫైనల్లీ బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయాము. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో లే ఓవర్ 3 hours 25 minutes, అంటే అస్సాం ఫ్లైట్ రావడానికి 3.5 hours మనం వెయిట్ చేయాలన్నమాట. ఇక్కడే ఎయిర్పోర్ట్ అంతా తిరిగి ఎక్స్ప్లోర్ చేసేసరికి ఆ 3 hours అసలు 3 minutes అయిపోయాయి. ఇంకా చెప్పాలంటే టైం సరిపోలేదు ఎయిర్పోర్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి, చాలా పెద్దది అసలు. కానీ నాకు గువాహటి ఎయిర్పోర్ట్ చాలా నచ్చింది, అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. బెంగళూరు ఎయిర్పోర్ట్ అనగానే ప్రతి ఒక్కరికి మైండ్ లో వచ్చే ఫస్ట్ థింగ్ లాంచ్. సో లాంచ్ అండ్ లాంచ్ యాక్సెస్ గురించి చాలా మందికి తెలియదు. మన దగ్గర ఉన్న క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ చూస్ చేసుకుని లాంచ్ యాక్సెస్ తీసుకుంటే ఓన్లీ మన అకౌంట్ లో నుంచి 2 rupees కట్ అయ్యి అన్లిమిటెడ్ ఫుడ్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అసలు. లాంచ్ యాక్సెస్ ఎక్కడరా బాబు అని అడిగిన పాపానికి అక్కడ ఫుడ్ అసలు బాగోదంటే బాగోదు, బయట వెళ్ళి తినండి అని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు మా వాళ్ళని. ఇంకా నేను ఎంత చెప్పినా సరే వాళ్ళు వినలేదు, బయటకి వెళ్ళి తిందామని అన్నారు. బయటకి వెళ్ళి చూస్తే మళ్ళీ వాడు దోశ 250 rupees చెప్పాడు. 2 rupees అన్లిమిటెడ్ ఫుడ్ వస్తుంది అని తెలిసాక 250 పెట్టి దోశ ఎవడన్నా తింటాడా, ఇంకా లోపలికి వెళ్ళాకే తినొచ్చులే అని చెప్పి నేనేం తీసుకోలేదు. బట్ దోశ అయితే నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంది. ఎంత బాగున్నా సరే ఆ ప్రైస్ కి అయితే వర్త్ కాదు. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ బయటకు వచ్చేసాం కాబట్టి మళ్ళీ లోపలికి వెళ్ళడానికి బోర్డింగ్ జరుగుతుంది. అంటే మళ్ళీ మన టికెట్ స్కాన్ చేసుకుని మన ఫేస్ అంతా స్కాన్ చేసి లోపలికి పంపిస్తారనమాట. అండ్ యాజ్ యూజువల్ గా మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత మన లగేజ్ అనేది చెక్ఇన్ జరుగుతుంది, అదంతా నార్మల్. ఇప్పుడైతే మనం లాంచ్ ఎక్కడ ఉందో ఎదుక్కోవడానికి తిరగాలి. సో పైన ఉంటుంది అని చెప్పారు కాబట్టి పైకి వెళ్ళాలి. ఎస్కలేటర్ చూస్తే నాకు ఎక్కడ లేని భయం వచ్చి పడుతుంది, అలా అని పక్కనున్న మెట్ల మీద నడుచుకుని వెళ్ళేంత ఓపిక కూడా లేదు. ఆల్రెడీ చాలా తిరిగేసాము, కాళ్ళు లాగేస్తున్నాయి. ఇక్కడ ఎయిర్పోర్ట్ లోపల కూడా మొక్కలు బలే పెంచేస్తున్నారు, ఎండా గిండా ఏమీ రాకపోయినా బలే పెంచుతున్నారు. ఫైనల్ గా లాంచ్ ఎక్కడ ఉందో సక్సెస్ఫుల్ గా కనిపెట్టేశాను. అండ్ ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది, తట్టు అన్లిమిటెడ్, ఎంత కావాలంటే అంత పెట్టుకుని తినొచ్చు. నేను వెళ్ళిన రోజైతే వెజ్ నూడిల్స్, ప్లెయిన్ రైస్, పన్నీర్ కర్రీ, చిల్లీ చికెన్ స్టార్టర్ పెట్టారు. జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంది స్టార్టర్ అయితే. అలాగే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, వాటర్ మిలన్, పైనాపిల్, అట్లా 4 varieties ఆఫ్ ఫ్రూట్స్ పెట్టారు. అన్ని కలిపి కొట్టేశాను. ఐస్ క్రీమ్స్, చాయ్, కాఫీ, బిస్కెట్స్ అన్ని ఉంటాయి. ఐస్ క్రీమ్స్ ఎక్కడ ఉన్నాయో కనిపించలేదు నాకు, వెతుక్కుని తినడానికి కూడా నాకు ఛాన్స్ ఇవ్వలేదు. బీ హానెస్ట్ ఎయిర్పోర్ట్ లో మనం అంత కంగారు పడడానికి ఏం లేదు, ఎక్కడ ఫ్లైట్ వెళ్ళిపోతుందో ఎగిరిపోతుందా అని. ఫ్లైట్ టైం కి 1/2 hour ముందు అక్కడ కూర్చుంటే సరిపోతుంది, బోర్డింగ్ కి పిలిచేస్తారు వెళ్ళిపోతాము అంతే. 2 hours 3 hours ముందు ఉండాల్సిన పని అయితే లేదు. అక్కడికి వెళ్ళి మనం
కూర్చోవడం తప్ప చేసేది ఏమి ఉండదు. ఇలాంటి లేఅవుట్ టైమ్స్ ని యూటిలైజ్ చేసుకోవాలి ఎయిర్పోర్ట్ ఎక్స్ప్లోర్ చేస్తూ. అంతేగాని ఫ్లైట్ ఎగిరిపోద్దేమో అని కంగారు పడకూడదు. ఇంకా మనం గువాహటి ఎయిర్పోర్ట్ కి వెళ్లాల్సిన ఫ్లైట్ టైం అయితే అయిపోయింది. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో 9:20 కి గువాహటి ఫ్లైట్. సో హాఫ్ అన్ అవర్ కి ముందే మనల్ని పిలుస్తారని చెప్పాను కదా. ప్రతి ఒక్కళ్ళు వచ్చారా లేదా అని కౌంట్ చేసుకుని లోపల కూర్చుని ఫ్లైట్ రెడీ చేసుకుని రన్వే పైకి వెళ్లి టేక్ఆఫ్ చేసుకునే వరకు కూడా ఈ అంత టైం లో ఈ హాఫ్ అన్ అవర్ అనేది కవర్ అయిపోతుంది అన్నమాట. బెంగళూరులో ఇప్పుడు మనం వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ అనేది చాలా పెద్దది. విజయవాడలో మనం వెళ్ళినట్టుగా స్టెప్స్ మీద నుంచి కాకుండా ఎయిర్పోర్ట్ లోంచి డైరెక్ట్ గా ఫ్లైట్ లోకి వెళ్ళిపోతాము. ఇంకా బస్సు గిస్సు ఏముండదు. సో సాడ్ దట్ మనకైతే విండో సీట్ దొరకలేదు. సారీ 9:30 అయింది కాబట్టి బయట అంతా డార్క్ అయిపోయింది. ఫ్లైట్ లో మాత్రం పగల్లాగానే ఉంది. లైట్స్ అన్ని వేసేసరికి ఫ్లైట్ స్టార్ట్ అయిన తర్వాత ఆఫ్ కోర్స్ ఆఫ్ చేస్తారనుకోండి. ఇంకా సర్లే నైట్ అయినా మనం చూడడానికి ఏముండదు, అంతా చీకటిగానే ఉంటుంది. పైగా అర్ధరాత్రి 12 గంటలకు దిగాలి మనం గువాహటిలో పడుకుందామని చెప్పి ఇంకా విండో సీట్ రాకపోయినా బాధపడకుండా హ్యాపీగా వచ్చున్నాను. నైట్ టైం ఆకాశంలో ఫ్లైట్స్ వెళ్తున్నప్పుడు లైట్స్ వెలుగుతూ అరుతూ కనిపిస్తా ఉంటాయి కదా, అదే ఇది. అండ్ ఫైనల్లీ మన డెస్టినేషన్ గువాహటి ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయాము. 3 hours 5 minutes పట్టింది మనకి బెంగళూరు నుంచి గువాహటి ఎయిర్పోర్ట్ కి రావడానికి. గువాహటి ఎయిర్పోర్ట్ అంబియన్స్ కి అయితే నేను ఫిదా అయిపోయాను. ఎంట్రన్స్ లోని ఇవేంటో తెలియదు కానీ చాలా చాలా బాగా అనిపించాయి చూడడానికి. అవి ప్రతి షాప్ లోను హోటల్స్ లోను అన్ని దిక్కులను పెట్టారు. మేబీ వాళ్ళ ట్రెడిషన్ కి సంబంధించిన థింగ్ అయి ఉంటది. అసలు కనుక్కుందామంటే మనకేమో హిందీ రాదు, వాళ్ళకేమో ఇంగ్లీష్ రాదు. మీరు అస్సాం వెళ్ళాలనుకుంటే గనక కొంచెమైనా హిందీ వచ్చుండాలి. ఇక్కడ చదువుకున్న వాళ్ళకైతే ఇంగ్లీష్ అయినా అర్థమవుతుంది. సో మనకి ఇంగ్లీష్ వచ్చున్నా సరే మేనేజ్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హిందీలోనే మాట్లాడతారు. ఇక్కడ ఎయిర్పోర్ట్ అంతా కూడా గువాహటి ట్రెడిషన్ కి సంబంధించిన అంబియన్స్ కనిపిస్తుంది. ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అవ్వగానే నన్ను బాగా అట్రాక్ట్ చేసిన థింగ్ ఈ లైట్స్. ఇక్కడ ఖడ్గమృగాల స్టాట్యూస్ కూడా పెట్టారు. సో చూడగానే అర్థమైపోయింది ఈ సిటీకి యానిమల్ కి ఏదో రిలేషన్ ఉంది అనేసి. ఈవెన్ టెంపుల్ దగ్గర కూడా బయట చెక్కతో చేసిన ఖడ్గమృగాల బొమ్మలు చాలానే కనిపించాయి. సో గుహాటీలో చెక్కతో చేసిన ఐటమ్స్ అనేవి ఫేమస్ అన్నమాట. కాస్ట్ అయితే నిజంగా చాలా హై ఉన్నాయి. అసలు టైం అయితే కరెక్ట్ గా 12 గంటలు దాటింది. ఆల్రెడీ ఇంతకు ముందు గుహాటీ విజిట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలిసిన క్యాబ్ డ్రైవర్ డీటెయిల్స్ మాకు ఇవ్వడంతో ఇక్కడ ఉన్న 2 డేస్ మేము అతని క్యాబ్ లోనే తిరగడం జరిగింది అన్నమాట. ఇన్ కేస్ మీరెవరైనా గుహాటీ విజిట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న మనుషులందరూ క్యాబ్ డ్రైవర్స్. చక్కగా వాళ్ళతో డీల్ మాట్లాడేసుకుని ఒక మంచి హోటల్ కి తీసుకెళ్ళమంటే వాళ్ళు తీసుకెళ్లిపోతారు, సెట్. మీరు ఎఫర్ట్ చేసుకోగలను అనుకుంటే పెద్ద హోటల్స్ ఉన్నాయి, ఎఫర్ట్ చేసుకోలేము అనుకుంటే చిన్న హోటల్స్ కూడా ఉన్నాయి. లోయెస్ట్ వచ్చేసి మీకు 1000 rupees లోనే రూమ్ దొరికేస్తుంది. హైయెస్ట్ ఎంతైనా ఉండొచ్చు, అప్ టు 5K. రూమ్ అయితే చాలా కాస్ట్ చేశాడు, 3800 rupees తీసుకున్నాడు. హోటల్ కి రీచ్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ 2 o'clock అయింది. అయితే వాడు ఆఫ్టర్నూన్ 12 o'clock చెక్అవుట్ చేసేయాలని చెప్పాడు. సో ఇక్కడ వీళ్ళు 24 hours ప్రకారంగా క్యాలిక్యులేట్ చేయట్లేదు, ఇట్స్ డిఫరెంట్ అనమాట. అయితే క్విక్ గా మనం రూమ్ టూర్ అయితే చేసేద్దాం ఒకసారి. ఈ హోటల్ అంతా సెంట్రల్ ఏసీయే. అస్సాం వచ్చే వాళ్ళు ఖచ్చితంగా దుపట్లు స్వెటర్లు క్యారీ చేయండి. ఇక్కడ ఎంతసేపు వానలు చలి వేస్తానే ఉంటది, ఎండలు చాలా తక్కువ. మేము వెళ్ళిన 3 రోజులు కూడా తుఫానే, అందులోనూ ఏసీ రూమ్ తీసుకున్నాము, చలికి చచ్చిపోయాము. ఈ రూమ్ లో ఒక టీవీ కూడా ఇచ్చాడు, ఒక మంచి అద్దం ఇచ్చాడు రెడీ అవడానికి. నా ఫేస్ అయితే చాలా చాలా టైర్డ్ ఉంటది. ఓ గాడ్, ఇది ఏ రోజు షూట్ చేశానో కూడా తెలియట్లేదు నాకు. సో సెకండ్ డే రోజు నేను రూమ్ టూర్ చేశాను అనమాట, అది నేను మీకు ముందే చూపించేస్తున్నాను. ఇక్కడ పక్కనే కన్స్ట్రక్షన్ వర్క్ కూడా జరుగుతుంది, అది మనకి విండోలోంచి కనిపించేస్తుంది. వీళ్ళు తినడం పడుకోవడం మొత్తం అంతా ఇక్కడే, పొయ్యిలు గిన్నెలు అన్ని ఇక్కడే సెటప్ చేసుకున్నారు కనిపిస్తుంది కదా. ఇంకా మన హ్యాండ్ బ్యాగ్స్ కానీ మేకప్ కిట్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి అక్కడ ఒక డెస్క్ ఇచ్చాడు. ఇంకా మన లగేజ్ బట్టలు పెట్టుకోవడానికి ఒక కబోర్డ్ కూడా ఇచ్చేసాడు. ఇక్కడ నేను సీలింగ్ లైట్ వేయడం మర్చిపోయాను, అందుకే కొంచెం డార్క్ గా ఉంది. అండ్ బాత్రూమ్స్ అయితే చాలా చాలా నీట్ గా ఉన్నాయి, స్పేస్ కూడా బాగుంది. 3800 మరి ఈ మాత్రం ఉండకపోతే ఎట్లాగా. మంచిగా టైల్స్ షవర్ సింక్ గింక్ అన్ని ఇచ్చేసాడు. అండ్ దిస్ ఇస్ మీ. అన్ని బానే ఇచ్చాడు కానీ అన్నిటికైనా అవసరమైన గేజర్ ఎట్లేదాడు. హాట్ వాటర్ లేవు, కూల్ వాటర్ తో చేయాల్సి వచ్చింది. హోటల్ లో రూమ్స్ ఇంకా బాత్రూమ్ అయితే చూడడానికి ఇలా ఉంది. ఇంకా బయటకి వెళ్లి చూద్దాము ఎట్లా ఉంటదో. ఎవరో తిని వదిలేసిన ఫుడ్ మేము వెళ్ళిన కాడి నుంచి దాన్ని అలానే వదిలేశారు. హోటల్ అయితే చిన్నదే అండి, ఇది మరీ పెద్దదేం కాదు, 5 floors ఉన్నట్టుంది. రూమ్స్ ఏమో అటు 5 ఇటు 5 ఉన్నట్టున్నాయి. రూమ్ నుంచి బయటకు వస్తే ఇంకా గాలాడు. ఈ హోటల్ పేరు వచ్చేసి 21 హోటల్. నేనైతే ఈ హోటల్ సజెస్ట్ చేయనండి, మీరు ఎఫర్ట్ చేసుకోగలిగితే యూ కెన్ గో ఫర్ ఇట్. ఇంకా ఇంతటితో మన డే 1 ఫినిష్ అయినట్టు.
అన్నట్టు. సో డే 2లోకి అడుగు పెడుతున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ 8కి టెంపుల్ కి వెళ్ళాలి. సో 2 అవర్స్ కి ముందే నాకు మెలకు వచ్చింది. 6 o'clock కి లేచి ఫ్రెష్ అయిపోయాను. అండ్ నాకు ఎందుకో గానీ శారీ కట్టుకోవాలనిపించింది. అస్సాం వరకు వచ్చి మన ఎథ్నిక్ వేర్ అయిన శారీలో టెంపుల్ కి వెళ్ళకపోతే ఎలాగా? శారీ కంఫర్టబుల్ బట్ నాట్ కంఫర్టబుల్ అనే చెప్పాలి. బికాస్ అలవాటు లేదు కాబట్టి. ఇన్ కేస్ ఇఫ్ ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ విత్ ద శారీ డ్రెస్ వేసుకోవాలని చెప్పి ఎక్స్ట్రాగా 1 pair ఆఫ్ డ్రెస్ కూడా పెట్టుకున్నాను. బట్ అట్లీస్ట్ నేనైతే శారీనే సెలెక్ట్ చేసుకున్నాను. 2 డ్రెస్సు శారీ పక్క పక్కన పెట్టుకుని అది వేసుకోవాలి, ఇది వేసుకోవాలి, అది వేసుకోవాలి, ఇది వేసుకోవాలని గంట ఆలోచించి శారీ తీసుకున్నాను అనమాట. ఇంతకీ అసలు అస్సాం ఎందుకు వచ్చామన్న విషయం మీకు చెప్పాలి కదా. టెంపుల్ కి వచ్చామన్న విషయం వాస్తవమే, మీ అందరికీ తెలిసింది. కానీ ఇంత దూరం పని కట్టుకుని ఈ టెంపుల్ కి ఎందుకు వచ్చాం అనేది కామాఖ్య అమ్మవారి కథ విన్న తర్వాత మీకే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే టెంపుల్ కి ఎలా రీచ్ అవ్వాలో తెలుసుకుందాం. కామాఖ్య అమ్మవారి టెంపుల్ అస్సాం లో ఉందని తెలవగానే చాలా మంది అమ్మో చాలా దూరం కదా ఎలా వెళ్ళాలి, ట్రావెల్ చేయడం తెలియక సగం మంది ఆగిపోతారు. అండ్ చాలా మందికి టెంపుల్ గురించి అసలు తెలియనే తెలియదు. ఈ టెంపుల్ కి రావడానికి మీరు ఫ్లైట్ లో రావచ్చు, ట్రైన్ లో కూడా రావచ్చు. ఫ్లైట్ లో అయితే కొన్ని గంటల్లోనే మీరు చేరుకోవచ్చు. ట్రైన్ అయితే మీరు ఉండే దూరాన్ని బట్టి 2 to 3 days అలా పడుతుంది. ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఒక 12 kilometers దూరంలో కామాఖ్య అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఈ అమ్మవారు నీలాచల్ అనే పర్వతం పైన కొలువై ఉంటారు. మీకు ఇంతకు ముందు చూపించినట్టుగానే ఎయిర్పోర్ట్ బయటికి రాగానే చాలా మంది టాక్సీ డ్రైవర్స్ రెడీగా ఉంటారు మిమ్మల్ని టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళడానికి. మీ బడ్జెట్ కి తగ్గట్టుగానే ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. ఎయిర్పోర్ట్ నుంచి ఒక మంచి రూమ్ దగ్గరికి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత వన్స్ మీరు అస్సాం లోకి ఎంటర్ అయ్యారంటే ట్రాన్స్పోర్టేషన్ అంతా ఈజీ అయిపోతుంది. రూమ్ దగ్గర నుంచి టెంపుల్ కి వెళ్ళడానికి చాలా కార్స్ అండ్ టాక్సీస్ రెడీగా ఉంటాయి. మీరు ఏదో ఒక టాక్సీ వాడితో మాట్లాడుకుని టెంపుల్ కి వెళ్ళిపోవచ్చు. అండ్ మార్నింగ్ 7 o'clock నుంచి దర్శనాలు అనేవి స్టార్ట్ అవుతాయి. జనరల్ లైన్స్ తో పాటు 500 rupees టికెట్స్ లైన్స్ కూడా ఉంటాయి. మేము ఇక్కడ 2 డేస్ స్టే చేయడం వల్ల టైం ఎక్కువ ఉండడంతో 2 రోజులు దర్శనానికి వెళ్ళాము. ఫస్ట్ డే 500 rupees టికెట్ తీసుకుని దర్శనానికి వెళ్ళాము. 1 to 1.5 hours పట్టింది దర్శనం. సెకండ్ డే జనరల్ లైన్ లో వెళ్ళాము, ఎగ్జాక్ట్ గా 3 hours పట్టింది దర్శనానికి. అండ్ లైన్ లో కూడా మనం నుంచి ఇబ్బంది ఏం పడక్కర్లేదు, కూర్చోడానికి ఉంటుంది. ఈ రెండింటిలో ఏ దర్శనానికి వెళ్ళాలని మీరు నన్ను అడిగితే కనుక మీ బడ్జెట్ కి తగ్గట్టు మీరు ఏ లైన్ లో అన్నా వెళ్ళొచ్చు. ఈ రెండింటికి మధ్య ఉన్న ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే జనరల్ లైన్ లో వెళ్ళిన వాళ్ళకి దర్శనానికి ఎక్కువ టైం ఇవ్వదు. 500 rupees లైన్ లో వెళ్తే మీరు ఒక 1 minute అయినా అక్కడ స్టే చేయొచ్చు. అదొక్కటే చిన్న డిఫరెన్స్, మిగతా అంతా ఇంకా మామూలే. సో ప్రస్తుతం మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము, గుడి బయటనే ఉన్నాము. అమ్మవారు కొండపైనే ఉన్నప్పటికీ మనకి విజయవాడ తిరుపతిలో ఉన్నట్టుగా మెట్ల మార్గం అయితే ఏముండదు. గుడి దగ్గరికి చేరుకోవాలంటే ఆబ్వియస్లీ కొన్ని మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. గుడి బయట ప్రాంగణం నుంచి కొట్లు అనేవి మొదలవుతాయి. మెట్లు బారు కూడా ఈ షాప్స్ ఉండనే ఉంటాయి. అండ్ మనం ఎగ్జాక్ట్ గా టెంపుల్ బయట ఉన్న షాప్ లో అమ్మవారి కోసం ఇవి తీసుకుంటున్నాము. మనకి జనరల్ గా దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ప్రసాదాలు తీసుకుంటాము, కానీ ఇక్కడ అలా కాదు. ఒక ప్యాకేజ్ రూపంలో మనకి ఇవన్నీ ఇస్తారు. 150 rupees నుంచి స్టార్టింగ్ సింధూరం, రెడ్ క్లాత్, దీపం, పూలదండలు, ఇంకా ప్రసాదం. మనం కొనుక్కునే రేట్ బట్టి వాళ్ళు ప్రసాదం ఇవ్వడం అనేది జరుగుతుంది. వైట్ కలర్ లో ఉన్న బాల్స్ లాగా ఉండే ప్రసాదం, ఇంకా కోవా ప్రసాదం అన్ని ఉంటాయి. కొబ్బరికాయ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. లోపల అమ్మవారి దర్శనానికి బుట్టలోని ఇవన్నీ తీసుకుని వెళ్తాము. వీటిని అమ్మవారి దగ్గర చూపించి తాకి మళ్ళీ వీటన్నిటిని వెనక్కి తెచ్చేసుకోవచ్చు. ఈ బుట్ట తీసుకొచ్చి మళ్ళీ షాప్ కీపర్ కి ఇస్తే వీటన్నిటిని కవర్ లో వేసి ఆ బుట్ట మాత్రం ఆయన తీసేసుకుంటాడు వెనక్కి. మేము దర్శనానికి వెళ్ళిన మొదటి రోజు అయితే వాన నాన్ స్టాప్ గా కురుస్తూనే ఉంది. అమ్మవారి గోపురం యొక్క గోడకు ఆనుకుని వినాయకుడు ఇంకా లక్ష్మీదేవి బొమ్మలు చెక్కి ఉంటాయి. వినాయకుడి శిల్పం మీరు గమనించినట్లయితే గనక సింధూరం పూసి ఉంటుంది. ఆ పక్కనే ఉన్న శిల్పమే లక్ష్మీదేవి అమ్మవారు. మేము దర్శనం చేసుకుని గుడి బయటకైతే వచ్చేసాము. గుడి యొక్క వెనుక భాగం చూడడానికి ఇలా ఉంటుంది. కనిపిస్తున్న గోపురం ఏదైతే ఉందో అదే మెయిన్ గోపురము, రాతితో కట్టబడింది. ఈ గోపురం లోపలనే అమ్మవారు కొలువై ఉంటారు. బయట చూడడానికి ఇలా సింపుల్ గా కనిపించినప్పటికీ లోపలంతా పెద్ద గుహలోకి వెళ్ళినట్టు అంతా చీకటిమయం అయిపోతుంది. అమ్మవారిని దీపపు కాంతిలోనే మనం దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎటువంటి విగ్రహం గానీ శిల్పం రూపంలో గానీ మనకి అమ్మవారి దర్శనం ఇవ్వదు. అమ్మవారి యోని భాగం యొక్క స్పర్శ దర్శనం మాత్రమే మనకి లభిస్తుంది. కామాఖ్య అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చి కొన్ని మెట్లు దిగంగానే మనకి తారాదేవి టెంపుల్ కనిపిస్తుంది. తారాదేవి దశమహా విద్యల్లో ఒక రూపం. ఈ తారాదేవి గుడిలో మాత్రమే మనకి విగ్రహ దర్శనం లభిస్తుంది. వీలైతే ఇక్కడ దీపం వెలిగించి హారతి తీసుకుని దర్శనం చేసుకుని కొంచెం ఎదురుకు వచ్చిన తర్వాత వేరొక మెట్ల మార్గం కనిపిస్తుంది. అలా కొద్ది దూరం నడుచుకుని వెళ్లిన తర్వాత దశమహా విద్యలలో ఒక రూపమైన కాళీమాత దేవి దర్శనం జరుగుతుంది. ఈ దశమహా విద్యలలో 7 విద్యలు గుడి బయట గుడి చుట్టూనే ఉంటాయి. చినమస్తాదేవి ఆలయం అయితే చాలా చిన్నగా ఉంటుంది, చాలా లోతుగా కూడా ఉంటుంది. మెట్ల ద్వారా మనం ఆ కిందకి చేరుకోవాల్సి ఉంటుంది. నడిచేటప్పుడు అడ్డంగా పాదం వేస్తేనే మన పాదం ఆ మెట్ల మీద సరిపోతుంది. లైట్ గా నడిస్తే మన పాదం ఆ మెట్ల పైన సరిపోదు అన్నమాట. చాలా చీకటిగా ఉంటుంది, దర్శనం కూడా చాలా బాగుంటుంది. దశమహా విద్యలలో 3 విద్యలైన త్రిపుర సుందరి, మాతాంగి, కమలాదేవి గుడి లోపలనే ఉంటాయి. దశమహా విద్యలో దర్శనం చేసుకున్న తర్వాత గుడి దగ్గరనే అన్నప్రసాదాలు పెడుతున్నారు. దానికి టోకెన్ తీసుకుని ఇక్కడే భోజనం చేస్తాము. అండ్ ఇక్కడ డిషెస్ వచ్చేసి ఏదో యెల్లో కలర్ లో ఒక రైస్ అయితే పెట్టారు, అది పులిహార అయితే కాదు, పాయసం పెట్టారు. అదేది చాలా చాలా టేస్టీగా ఉంది. పొటాటో కర్రీ విత్ రాజ్మా అండ్ ఒక గుహాటి. కామాఖ్య టెంపుల్ కి ఫస్ట్ టైం వస్తే గనక గుడి బయట ఉన్న దశమహా విద్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఎలా దర్శనం చేసుకోవాలో మనకి తెలియదు కాబట్టి ఇక్కడ ఉన్న పూజారులతో మనం మాట్లాడుకుంటే వాళ్ళే తీసుకెళ్లి చూపిస్తారు. అన్ని టెంపుల్స్ లో దర్శనం చేసుకున్న తర్వాత అరౌండ్ 3000 వరకు ఛార్జ్ చేస్తారు. పెయిడ్ మా వల్ల కాదు అనుకుంటే అక్కడ ఆల్రెడీ చాలా మంది దర్శనానికి వెళ్తా ఉంటారు, వాళ్ళ
వెనకాల వెళ్ళొచ్చు లేదా యూట్యూబ్ లో చూసుకున్నానా వెళ్ళొచ్చు. గుడి దగ్గర భోజనం చేసిన తర్వాత గుడికి కొద్ది దూరంలో వేరొక టెంపుల్ ఉంటే అక్కడ దర్శనానికి వచ్చాము. ఇక్కడ ఫుల్ గా మంచు పట్టేసి ఉండి అసలు ఏం కనిపించట్లేదు. అక్కడ నుంచి బ్రహ్మపుత్ర నది ఒడ్డుకు ఆనుకుని ఉన్న విష్ణు భగవానుడి టెంపుల్ కు వచ్చాము. ఈ రివర్ లో కనిపిస్తున్న విష్ణుమూర్తి లక్ష్మీదేవి స్టాట్యూస్ ఫ్లడ్స్ వచ్చిన టైం లో కంప్లీట్ గా మునిగిపోతాయి. కింద ఉన్న స్తంభం కనిపించేలా ఉంటేనే రివర్ ఫుల్ గా ఫ్లోటింగ్ ఉంది. అలాంటిది ఆ స్టాట్యూ మునిగిపోతే ఇంకా డేంజర్ లెవెల్స్ క్రాస్ అయిపోయినట్టే. పార్ట్ 2 లో కామాఖ్యాదేవి దర్శనానికి మళ్ళీ వెళ్తాం కాబట్టి ఈ వీడియోలో టెంపుల్ వన్ సైడ్ చూపించడానికి కుదిరింది నాకు. పార్ట్ 2 లో కంప్లీట్ టెంపుల్ ఇంకా జనరల్ క్యూ లైన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. అలాగే దశమహావిద్యుల గురించి కూడా డీటెయిల్డ్ గా తెలుసుకుందాము. కామాఖ్యాదేవి స్టోరీ కూడా పార్ట్ 2 లోనే చూద్దాము. ఎస్పెషల్ గా ఈ ప్లేస్ లో అయితే మంచి మంచి స్టాట్యూస్ ఉన్నాయి. దుర్గమ్మ స్టాట్యూస్, గణేష్ స్టాట్యూస్, ఇంకా కింద కూడా వెళ్దాము. అక్కడ నుంచి వ్యూ ఇంకా చాలా బాగుంటుంది. బ్రహ్మపుత్ర రివర్ అయితే మన పాదాల కింద నుంచే వెళ్తుంది. చాలా దగ్గర నుంచి చూడొచ్చు. ఫ్లోటింగ్ అయితే మామూలుగా లేదు. అసలు అక్కడ కొత్తగా ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఫ్లోటింగ్ తో పాటు వర్షం కూడా నాన్ స్టాప్ గా కురుస్తూనే ఉంది. మార్నింగ్ నుంచి చినుకులు 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 పడుతూనే ఉంది నాన్ స్టాప్ గా. ఇంకా టెంపుల్స్ అన్ని దర్శనం అయిపోయిన తర్వాత ఈవినింగ్ రూమ్ కు వచ్చేసి రెస్ట్ తీసుకున్నాము. నైట్ ఏమన్నా డిన్నర్ చేద్దామని చెప్పి అలా గుహాటీ రోడ్ల మీదకి వచ్చాము. దారిలో పెద్ద రైతు బజార్ కనిపించింది. వీళ్ళ దగ్గర లేని వెజిటేబుల్స్ అంటూ ఏం లేవు. అండ్ ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ లో పానీపూరి ఇంకా పప్రీ చాట్ చాలా చాలా బాగుంటాయి. ఇది పార్ట్ 1 గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో ఎన్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ పార్ట్ 2 లో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్.